పెళ్లి చూపులకు వచ్చారన్నమాట. అవును, నీకు పెళ్ళైందా? అయిందండి, పోయిందండి. అదేంటి? ఓ రోజు తాగొచ్చానండి, మా ఆవిడ నన్ను కరు తీసుకుని తెగ బాధేసిందండి. మన మొగలం కదండి, నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను, అది ఏడ్చింది. జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకుని మొగుడు పెళ్ళాలన్నాక మనం సర్దుకు పోవాలి అని చెప్పా. అంతే, వెంటనే బట్టలు సర్దుకుని వెళ్ళిపోయిందండి. ఇదే బాబు ఊరు, దిగండి. థ్యాంక్ యూ. ఇదేటి బాబు ఇంత పెద్ద నోటు ఇచ్చారు, చిల్లర నేను ఎక్కడ తాను? పర్లేదు, ఉంచుకో. ఇదేటి ఇంత పెద్ద నోటు ఇచ్చాడు, కొంపతీసి దొంగ నోటు కాదు కదా. ఇగో ఈ యదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గర వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఎడో అప్పచ్చమాలోకం మరిచిపోయి మా జనానికి మళ్ళీ వచ్చారు. అదే కదా బాధ, పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న సాయంకాలం వచ్చేస్తుంది, ఓ నెల రోజులు రాకపోయినా బాగుండు. ఎవరు తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే, ఎవరింటికి వచ్చావని? సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే, ఆడికేమవుతాడు? ప్రస్తుతానికి ఏమి కాను, ఆయన ఇల్లెక్కడ చెప్తారా? అయ్యో, ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారి. పర్లేదు, ఇల్లెక్కడ చెప్పండి, నేను వెళ్తాను. బోళ బుల్లి అబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ బుల్లి అబ్బాయి గారి ఇల్లెక్కడ? గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండు ఇల్లెక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదా తిన్నగా ఇల్లు, ఇల్లేవు కదా, అక్కడ కుడిపక్క సందు వస్తుంది, వచ్చింది కదా ఆ సంధి, 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది, అక్కడ ఆక్కు. అది తడికి చచ్చింది ఇల్లు. డీటెయిల్స్ చెప్పుకో, కొరడు అసలు షార్ప్గా టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చోద అసలు స్పీడ్ మనిషి. అక్కడ నుంచి 10 అడుగులు ఎత్తే ఆడొస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకో. పోసుకున్నావు కదా, కుడెంపుకు తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టి గడికి ఇల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? ఇలాగ నేను వ్యవర్శతం కాదు, తలా తోక లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు, ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినా ఏం కాదు, బిందికి పావల వసూలు చేస్తాం. అదేంటి, ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు. మరి పారిపోక, ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గండి సుత్తి పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్లి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఏమైంది అక్కడ, అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. అవకాశం కదా, దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా, దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా, అట్టిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలేసుకోవడానికి పనికి వస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు, నేనే నన్ను ఇల్లు పోసే పోషణకి ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా? నేను తీసుకురాలేదు, పొరుగు రోడ్ కదా, ఏదో హెల్పింగ్ చేశాం. వస్తా ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్. నువ్వెన్ని చెప్పు, నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా? నీకున్న తాత నాకు కూడా ఉంటుంది, నాకు ఇచ్చేదండి. అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగోడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగ వేసుకుందో. పరాయి మగోడు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. ఎదో డౌట్ పెట్టావు కదరా, పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి మీరా? వేరే ఎవరు తలుపు తీసావు కదా? వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పేనా తప్పుడు మనిషి కాదురా అని? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకేమన్నా రమ్మన్నావా? నోరు మొయ్యి, మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు ఏది? కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోత? పోయినసారి ఊడుపులు అయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పు నూర్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను, నువ్వు బయట కుక్కతో ఆడుకో. లోపలికి లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఇక్కడ దగ్గుతున్నావు వినపట్టలేదా? నువ్వు తగ్గితే నాకెండి, తుమ్మితే నాకెండి. ఎట్టకారం ఎక్కువైంది నీకు? ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో.
నువ్వేమైనా అవినాష్ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్ల పిగి చూడడానికి? ఈ మధ్యన కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, ఆ దొల్ల చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా, ఎక్కడిది? అప్పా తూర్పుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను, మనకు 16-30 బాకీయాడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదే 67 బిందులు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట నాన్నగడికి అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి అతవకి, దాంతో బాక కోపం వచ్చేసి నిద్దుకున్న చోట చెప్పుకోనేది ఒళ్ళాక్కున్నా. ఎండలో నడిచి నడిచి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటుందని. ఓహో, కాళ్ళు కాళ్ళతే కళ్ళకి జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కళ్ళజోడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కళ్ళజోడెట్టడా? అద్దెకద్దే మన లెవెల్. అయ్యి బాబాయ్, బాగా సేకటడిపోయింది. త్వరగా సర్దండి రా, లారీ వచ్చే టైం అయింది. అలాగేనండి. నమస్కారం అండి చౌదరి గారు. రావయ్య శాస్త్రి రా. క్షమించాలండి అయ్యా, హైజాకే జరిగిందో, ఫ్లైట్ ఏ మిస్ అయిందో, అమెరికా అబ్బాయి రాలేదు. రాకపోవడం ఏంటయ్యా, నిన్న పొద్దునే వచ్చాడుగా. వచ్చాడా? అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది. దాన్ వెరీ వెల్. నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్పే. అందరూ మీలా డిమ్ముకుంటారు కదండి. అమ్మాయిని చూసి ఓకే అన్నాడా? తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు, కాస్త కనుక్కో. డోంట్ వర్రీ, ఇప్పుడే కనుక్కుంటాను. రే వీరబాబు. హాయ్. శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రండి. అదేంటంటే అనుసరణ బ్రేక్ వేసారు. ఈ స్పీడ్ బ్రేక్ ఎవర్రా? అదా తడికిల సత్యవేది. తడికి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాటి వ్యాపారం చేస్తుంది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు ఎవరు? ఐ ఆమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, తీసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు, దీని మీద నా ఫోన్ నంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులు ఉంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మదృతి అయింది. మీ జన్మ చితాభస్మం అవుతుంది దాని పెట్టుకుంటే. జలసియా పదండి. ఏమండి శేషారత్న గారు, బాగున్నారా? మీ జనరేషన్ కావాలండి, బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి, మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అలాగే. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడ? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంత లుక్కి తంత సీరియస్ వెళ్ళిపోయింది. చెప్పించు కోట్ల సంతోషించిన బామర్ది. ఏయ్ ఏంట్రా అన్నో? నేనేమన్నాను బామర్ది? నేను నీకు బామర్ది అంటే భ్రష్టుడా? మాట వరుసకు బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది? పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి? అవునరా, నాకంత ఆలోచన రాలేదు. ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది. ఎదబ్బా. హలో బాబు, హౌ డు యు డు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు, మ్యారేజ్ బ్యూరో ఎన్ని శాస్త్రిని. ఓ మీరా, మీరు స్టేషన్కి వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు. వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు, ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచే పిల్లక జెన్యువల్ లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థం అయింది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు, హౌ ఇస్ దట్ గర్ల్? షీఈస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. And one more thing, I want to know about her. Likes, dislikes, hobbies, etc. etc. Roll deerinda ande? Aaga. Babu, entaina manam telugu alam kada, telugu lo maatladukundam. Aa ammayi meeku nachinda? Baaga nachindi. Aithe Chaudhary garu toti, mama garu toti maatladi moorthalu meeting cheddam. Adenti? తనకి నేను నచ్చానో లేదో. ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు, ఆడపిల్ల ఇష్టానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. నో, నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి, ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే మీ ఇష్టం. ఎక్కడో పాంబొస్ కొడుతున్నట్టుంది, కొంప తీసి బిందులో గంతూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వా? నువ్వు పాము కంటే డేంజర్. అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్లు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళు ఎందుకు, గేదెలు చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా,
ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నన్ను నీళ్లు. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు, అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణ గూడెం సంతకెళ్ళినా ఆ తాడేపల్లి గూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతా. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు, ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడడం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి నీకు నాకునా? కాదేంటి మరి, నీకు మొగుడు లేదు నాకు పెళ్ళం లేదు అనుకోర్రా మరి. ఏంటి కోడలు పిల్ల, అప్పుడే కాబోయే మొగుడు అంతా తిరిగేస్తున్నావు. మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి, నేను అడుగుతుంది మా జంట గురించి. ఓ అదే, పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యంత అడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారో లేదు? సింపుల్ గా శిలకా గోరింకల్లా ఉన్నారు. శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికిల సత్యవతి నాటైపా. చాలా బాగుందండి. ఊరా మీ నవ్వు, మీరు కూడా నవ్వుతారని, నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్స్ దట్ గేమ్? అది గేమ్ కాదు, కుండల్ని తయారు చేస్తున్నాడు. ఓ లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఓ పాట తయారు చేయొచ్చా? రాధమ్మ గారు ఎవరండి ఆయన? ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా? మా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి. అలాగా అండి, అంటే మీరు కూడా అమెరికాలో కొండలు చేస్తారా బాబు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే మీరు కొండలు ఏం చేయగలరు? మీరు చేయడం చూసాగా ట్రై చేస్తాను. సరే చెయ్యండి. ఏదో అనుకున్నాను, కుండలు చేయడం చాలా కష్టం అండి. మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఎవడి పని వాడికి సులువే కదండి. యు ఆర్ రైట్. అవును, దీని రేట్ ఎంత? కుండ 10. వాట్, ఇంత కష్టపడి చేసి 10 రూపాయలకు అమ్ముతారా? నోనో, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ, మినిమం 10,000 అమ్మాలి. అలాగా అండి, అయితే మీకే అమ్ముతా, 4 కుండలు తీసుకోండి బాబు. ఇదిగో కృష్ణవేణి. కృష్ణ నా మాట వినవే, చెప్పదు. అది కదా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతుందా? మళ్ళీ పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేసారు, ఇవాళ పెసగా వెళ్తున్నారు. మళ్ళీ మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది. ఒరే బాబురా, నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను, నీ మాట చెప్తున్నాను. మరి చూడు, నేను ఆ తడికలు చచ్చిపోతుంది ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడికి చచ్చిపోతుంది తీసుకెళ్ళారు కదా, అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళి. నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవడ తరమో కాదు. ఈడ ఒక లింకులు లేకుండా మాడతాడు. బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేస్తురా. అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తుడు ఏంటి ఏంటనుకో? మళ్ళీ పువ్వు, ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన, ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈతను తీసుకుంటూ నేనే ఇప్పుడు పని చెప్పలేదు. నువ్వు చెప్తావా? అది చెప్పినా. సార్ మనీ ఎంత? ఏంట్రా తోటకూర ఎలాగెత్తున్నావురా? చేతితోటి కాలితోటి పొందిని పెట్టకరాలు వద్దు, రేట్ చెప్పు. కట్లు 2 రూపాయలు, ఓ 2 కట్లు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగెత్తున్నావు? ఏరితే 6, ఏర్పడితే 4 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? శివర్లు ఇరిస్తే 7, ఇరపోతే 5 కేజీ ఇమ్మంటావా? నిత్తలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మడానికా? మా దొడ్లో 2 అడుగుల తలం ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా, రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. ఏంట్రయ్య బాబు, పాలు పెతకుండా డాన్స్ చేస్తున్నావు? డాన్స్ పాడా, పాలు పెతకడానికి వెళ్తే దరిద్రముడు తన్న కూడా చూడతాను. ఇంద్రా దీనికి మధ్యన బాగా బలిసింది, నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది. ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలు ఇచ్చేసరికి తగనిలుగుతున్నావా? నువ్వు ఇలాంటి అదవేశాలు అయితే దూరపుడు సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను, దోలు తీరిపోద్ది. అర్థమైందా? అది పొదుగు దగ్గర ఎట్టుకుని పాలి. అమ్మగారు ఇగోండి పాలు, లోపల పెట్టు. మామగారు పిండి పెడుతున్నారు, టిఫిన్ ఏం చేస్తున్నారు? పెసరట్లు, మన ఫేవరెట్ అన్నట్ట. పాల్పాపర్ ఓ ఫీల్ అయిపోతున్నాడండి. మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం? అందుకదండి, మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నారంట. మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా. పోన్లండి,
ఆడు రూపాయి తినాలి కదా, పైగా ముగ్గురు ఆడపిల్లలాడికి వస్తానండి. అవును, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కొళ్ళపారం దొరకండి. ఏం సచివతే, నేను నిడదొల్లో బస్టాండ్ కడన్నా సంతకి వెళ్ళాను. ఇదిగో తడిగిలక్క, మిత్తిపాటి జమీందారు గారు తోడు కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారంట, నీకు తెలుసా? ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర? ఉంద కానీ ఆయన చాలా పెద్ద ఆయనంట. అయితే ఏంటి ఆస్తున్న ఆయన? ఇదిగో ఆయన కావాల్సిన ఈ టైప్ తోడు కాదు, దత్త చేసుకోవటానికి సొల్లు కవర్లా పని చూడండి. వీడకడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను కడ్డి శరీరం కనుక. నా బిందుకేమైందో కవ్వును కాకట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసాడు వస్తాడుగా, బాగు చేయిందో. మళ్ళీ అదో బొక్క ఎందుకు? రథమ్మని దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోక్కి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ చుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందుకి బొక్కడిపోయింది కదా, పేస వేసుకుందామని. దేవుడు నువ్వు రా, టైం అవుతుంది. నువ్వు వెళ్ళిరా, తెలిసిన వాళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది, మన సరా తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఈ బిందుతో నీళ్ళు ఎలా కట్టుకురావాలో? గోదాట్లో ముంచి ఇంటికాడికి సేరేసేసరికి బిందె నీళ్ళు కత్త సెంబు నీళ్ళు అయిపోతాయి. ఇదిగో బాబాయ్, మీకోసం బిందె తీసుకొచ్చా. ఎందుకు ఇది ఉందగా? దాని బొక్కడిపోయిందిగా. అప్పుడు దీన్ని వేసాను మరి. పాతసామాలు వడతాడుగా, అడిగి శనగపప్పు పచ్చెత్తాడు. ఏంటి, మా తాత ముత్తాతల నాటి నుంచి వస్తుంది, ఇది అడిగి చెయ్యాలా? లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో. సూపర్ ఐడియా. మా తాత ఫోటో ఇంట్లో లేదు, మా నాన్నది ఎక్స్రే ఉంది, దాని పక్కన తెట్టుకుని పూజ చేసుకుంటాను. అవును, ఇది ఎంత? ఎంత అయితే నీకు ఎందుకు, నెత్తున్నాను కదా, తీసుకో. నాకేమో వచ్చిన ఎక్కర్లేదు. కొన్ని నీళ్ళు పోసిమంటావా? కాదా, రేపటి నుంచి నీకు కూడా రెండు బిందెలు నీళ్లు వచ్చేస్తాను. ఒంటరి గాని, నాకెందుకు రెండు బిందెలు నీళ్లు? తాగి నన్ను తాగి తట్టుమై తానసేయి. మంచి నీళ్ళతో తానసేస్తే మంచి రంగు వస్తావు. ఏం వద్దులే, వస్తా. సచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇడికే కొత్త బింది. ఈ ఆట నుంచి బిందికి 5 పైసలు పెంచు. ఎర్ర జండ ఎర్ర జండ నీయలో ఎర్ర ఎర్ర అనిది. అక్కడే ఆగిపోయావే, ఏమంటుంది? నువ్వే చూడు, కళ్ళజోడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో. ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు. ఎట్టుకుంటారు, ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపల ఎట్టుకుంటారు. దిష్టి పెడతల్లా దానికి అడ్డంగా ఎట్టుకోరు. ఆ ముగ్గు చెప్పలు కూడా అడ్డేనా నీకు? బరువు బిందితో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చినా సరాకే నాకు. తీయ్, చేతులు ఖాళీ లేవు. మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి. పోను, బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా. ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా. రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు. యాదవ్ కాకులు, బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది. ఇదిగో రామలక్ష్మి, ఇది ఎన్నో బింది. 800 మరి అదే, మరి ఎంత అప్పుడు లెక్కలు గుర్తులేదురా? ఎన్నోది? 801 బింది దీంతో, అంటే 200 బాకీ. సర్లే ఉంచు, అవి 400 అయ్యాక దాని జతకేదన్నా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను. అప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు, 1st class ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను, 14 అవ్వలేదు ఇంకా. ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువున తగ్గుద్ది. చూడు, ఐడియా అంటే అది. మా బాగా చెప్పేవరా అబ్బాయి, పెద్ద మనిషి తరహాగాని ఆ పని చేస్తాను. సర్లే, మొత్తం ఎంత అయింది? 12 అయిందమ్మా. ఏమండి, అతనికి ఒక 12 ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నిన్న తడికి సత్యవతి కూడా 20 కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే మీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మానలేదన్నమాట? అయ్యి బాబాయ్, మానేసేనే, 4 నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు, చెప్పారా? అవును అమ్మగారు, అసలు ఈ 4 నుంచి ఆయప్ప వెళ్ళలేదు. కాకపోతే తడికి సచ్చిపోతే 2 మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా కంపలో ఉండను. ఇది కొంపలో ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చులో వెళ్ళిపోతారు. సర్ది తడిగి ఉంది. ఏమన్నా ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంగా వచ్చింది దరిద్రం అంతానే. ఇదిగా దీని 12 దాన్ని 20 తీసుకో. చెల్లలేదు ఆ బ్యాలెన్స్, దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తాను చెప్పు. అలాగే. అదిగో అదిగో, సంబంధం లేదంటే దాని కూరగాయలు డబ్బులు ఇచ్చేసారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. అది కాదే, లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం. ఆ తడికల సత్యవతితో నాకు పెళ్ళ. నేను మీకు మరీ అంత యాప్పులో కనపడుతున్నానండి. చెప్పేది పూర్తిగా నెహ, నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? దారుణ, అది దారుణంగా ఉందండి. నేను జీవితాన్ని బెమ్మసారిగానే ఉండిపోతాను, కానీ ఆ తడికలు తెచ్చి మాత్రం చేసుకోండి, చేసుకోండి. నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యాడర్ పెడి తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. ముందు కొంచెం కాపలాగంటే చేస్తాడు బాబు. ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడెడుతాడేటి.
పుక్కను కాదు మిమ్మల్ని. నిన్ను అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా, ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అదిగదే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది, చెప్పారా? అవునండి. అవును, ఆ తడికలు సచ్చి ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తొరడు వెళ్ళింది. తొరడు కదా మిత్తుపాడు. అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలుసు. మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని ఏడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికలు సచ్చివతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికి బా బాధటానికి. నీ ఎందుకు లేవా? నీ కష్టం ఎందుకు? నేను చూసుకుంటానులే, రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికి చెత్తది వచ్చేది కదా. వచ్చిదేవా నమ్మకం దా. వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వర లేదు, అది నా శాతం 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా పద్దం ఆడేస్తాను. దాన్ని అర్జెంటుగా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. 10 రూపాయకి పంచాయతీగా? 10 రూపాయ అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇస్తే ఆ తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు రెండెట్టి ఇంత సన్నపిండి చెట్ని వేస్తాడు. చాలేదురా అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారా? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు? అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రే, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి, కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టు. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే రండి సార్, రండి సార్, కూర్చోండి సార్. ఈ తొక్కలో టీపా మీద కూర్చోలా. అయ్యో బాబోయ్, ఏం కావాలి సార్? 2 ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసిస్తా. అగో ఆ మురుక్షితో వేస్తావా? కడుక్కొని వేసిస్తా. సాతే ఆ వాటర్తో కాదు సార్. చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్, కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయట పోయి ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి. ఎవడా బటానీ మా సుబ్బుగాడా? యా, ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు? ఆడంత యదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడనుకుంటాను? ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎంటపడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గాని ఆడికిచ్చి పెళ్లి చేయి. ఏ, నెలకి 400 సంపాదించలేడు యదవా? ఆడిన కూతుర్ని ఏం పోషిస్తాడండి? వాడి ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి? చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలిన పక్కిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు? సింగపూర్ అనుకోలేదు, అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వు నువ్వే? నేను నేనే. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటివి ఏమైనా అడిగావా? ఏం చేసి సంపాదించేవంది కాదు, ఎంత సంపాదించామని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావు ఏంటి అల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి, అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుడిని చేసుకోవడానికి. ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబావం తప్ప జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చినా చేసుకోనని తెగే చెప్పేసింది. నూర ఆలుడు. సార్ 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 సార్, నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి. ఏం పని చేస్తావు? ఏ పని అయినా చేస్తానండి. వెరీ గుడ్. రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా? చేయలేనండి. పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా? అయ్య బాబాయ్, అలాంటి పనులు ఏం చేయలేనండి. మరి ఏ పని అయినా చేస్తాదని కమిట్ అయ్యో? ఇంప్రెస్ చేయాలనా? అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు. గేదెలకు మేతేసి పాలు పితుకుతానండి. వన్ మినిట్. ఓకే, నెక్స్ట్. ఇంటి పనులు అన్ని చేస్తానండి. వన్ మినిట్. ఓకే, నెక్స్ట్. ట్రాక్టర్ తోలుతానండి. కోళ్ళకు మేతేసి గుడ్లాడతానండి. అక్కడ కోళ్ళు బాతులు ఉండవమ్మా. నెక్స్ట్ నెక్స్ట్. ఆ పని ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి. ఇది పట్టుకో.
వెరీ గుడ్. ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అన్నమాట. నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది, నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు. నీకు పాస్పోర్ట్ ఉందా? అదేంటండి? అదేంట అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటా. డబ్బులు పోక నడిచిపోతాండి. నడిచెళ్తావా? నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా, వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు. సరే, ఫ్రెండ్షిప్ కోసం నిన్ను షిప్ లో తీసుకెళ్తా. ఇదిగోండి. పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు. దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడి లేని కూడా అన్నా ఉన్నాడు కదండి, సెల్ ఫోన్ లేని వాళ్ళు లేడండి. అన్న నడిచొస్తే ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరుగాడు కుదురుగా ఉండడు. నాకు కాంపిటీషన్ గా ఏమన్నా అట్టుకొచ్చేస్తున్నాడు. ఎలా సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా, రేటు కూడా పెంచలేదు కదా, మళ్ళీ ఇక్కడికి ఎవడకో సొట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా? ఈ చుట్టు కుదురు కాదు, నేను సిక్ లబ్బాను బాబాయ్. అబ్బా, బాబాయ్ అని మా దేవుళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు, ఆ పిలిపిన అన్నాళ్ళైందో. సర్లే, వెళ్ళి పని చూసుకో. వెళ్తా పెద్ద, నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు. అల్లుడు గారు, ఒకటి సరదాకి సంవత్సరాడితే సాకలతో ఒక్కటి వెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోలు తీరిపోతాం. పుట్టు వన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ, దీనికి ఏళ్ళపాళ లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట. ఒరే అన్నారా, తడికలు సచ్చి చెల్ల స్పందించడం లేదరా? మీరు అక్కడ గుర్తెట్టుకోండి. ఏంటి బాళ్ళ బుల్రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందండి. గార్పాడ వెంకటేశ్వర గారు పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఏటో ఏటో అంటే 10 మంది కావాల్సిన మనిషి కదండి. ఓ నీయవ, లేనిపోయిన డౌట్లు పెట్టావు కదరా, పద చూసొద్దాం. ఏంట్రా బాబురా, కుక్కలు పెంచుతున్నావా? నాకే దిక్కు లేదు, నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? ఓన్లే అందరికి నీళ్ళు వస్తాగా నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్లకి వచ్చేసి ఉంటది. స్మెల్లకి ఏం కాదు, సెల్లకి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే అదే ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్ము వచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం వెనకాల ఉంటాను మాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఇదిగో శాస్త్రి, ఆ బిందెలు బాబు రాత్రం సైడ్ ఇచ్చాయి. అన్న పెద్ద పుడింగా, ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి, నా మాటిని అడి సైడ్ ఇచ్చే. ఇవ్వను, ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాడు. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు, పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా, ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సింది భగవద్గీత కాదు నీళ్ళకే. అసలు నీళ్ళకున్న ఇలా వెంటో నీకు తెలుసా? ఏంటమ్మా, పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. చెంబట్టుకు నువ్వు గోదావరి కట్టుకెళ్ళాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే. నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళలోకి అయ్యి నీళ్లు కావాలి, దాహం ఎత్తే నీళ్లు కావాలి, వండం తినే ముందు చెయ్యి కడుక్కోవడానికి, తిన్నాక చెయ్యి కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లు కావాలి. ఆఖరికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు సత్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? ఓరి నాయను, నాకు మోర్చొచ్చేలా ఉంది. మోర్చొత్తే నీ మొఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడ్డాయి చూసావా? అంటే తోలు తీరిందే బాగా. ఏరా ఏరా బాబు, నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళా, ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యమా తింటారు, చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టి ఇవ్వచ్చు కదా, బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే ఇప్పుడు ఎక్కడున్నావు, మనిషిని పంపిస్తానా? నేను ఊర్లో లేనండి, ఉండి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? వారం రోజులు పడుతుందండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు, కానీ నేనే వచ్చాను సార్. మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు? కర్లో దునియా ముట్టిమే. అంటే ఏంటి తడుకులు సత్తుంది ఇంత లేట్ గా వచ్చే పనిలోకి, ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ది లేట్ హియర్ బాబు. ఏంటండి మన లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి, రాత్రి సెకండ్ షో కానీ తీసుకెళ్లారా? అబ్బాయి నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఇంక ఊళ్ళో మొగళ్ళేటి. నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది, బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ వస్తుంటే చూస్తుండి పోయాను. అడిగలక్క స్కోర్ ఎంత? 108/3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు, సెంచరీ చేస్తాడు అనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు, అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడని చెప్పి ఊరు పాడు చేశాడు.
అలా ఎవరా? అప్పా నేను సొట్టోండి. మా తెల్లమచ్చ గారిగా నా టెంపు వచ్చిందా? లేదురాబ్గా, ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపు ఆన్ అవుతే ఓ ఫోన్ కొట్టు. అలాగే. చస్ ఆపండా మీ అదే ఫోన్లు. రే ఆపమని చెప్పనా? ఎవడరా ఎవడరా ఫోన్? నీదే ఇక్కడలో ఉంది. ఇదిగా రేపు నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా, పంపించేద్దాను. అంతే, టైం ఎంతేందండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది, నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తాను. ఏండి ఓసారి అలా సాపట్టుకున్న చెరుకు తోటలోకి వెళ్ళి వచ్చేస్తారా? పబ్లిక్ లీక్ అయిపోతారా? అబ్బే ఇప్పుడు ఎవరికి తెలదు మరి. ఏంటి సచ్చతి, కొత్త ఇంటి స్టోనా? అబ్బే మెసేజ్ స్టోను. ఏయ్ నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడు మెసేజ్? నీకు అక్కడికే ఉందటి, ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్ అమ్మని. ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరపా పెడదండి. ఆడవ్వ అడిచాడా? వెళ్ళొస్తాను. ఏం పనుందో ఏంటో నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకండి, ఎగేసుకుపోతున్నాటి. మీరు ఎదవని? అది నేను చెప్పాను. పెద్ద పాలేరు, పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనులకు పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట? ఇలా ఎన్నిసార్లు పిలిచాడు, ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? రంకేంటి? వంకకో ఆడన్న ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాట? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటు నెంబర్ తప్పు నొక్కేసాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా. అరే అక్కడే నాకు మండింది. నీకేంటి నాకే మండిపోతుంటే? ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా. ఎలాగో జోలు తిరిగినా.